guys, I am your Sahruda Pretty, Adhimi Kartika Dipam Hima. Welcome back to my Sahruda Pretty channel. So, nenu ippudu ekkadiki vachana telusa? చూడండి మేకప్ ఎంత బాగుందో లైక్ బ్రైడల్ మేకప్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంత మంచి మేకప్ ఎవరు వేశారని అనుకుంటున్నారా చూడండి చరణ్ అన్న అని చెప్పాను కదా అమ్మయ్య ఇప్పుడు మాస్క్ తీశారు అన్న ఎంత బాగా ఎలా వేస్తారన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది థాంక్ యూ సో మచ్ అన్న ఈ మేకప్ అంటే చాలా బాగా చేశారు మేక్ ఓవర్ థాంక్ యూ సో మచ్ అన్న ఇంత బాగా చేసినందుకు నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది మొత్తం మీకు మేక్ ఓవర్ అంతా చూపిస్తాను మేకప్ అయితే అయిపోయింది హెయిర్ స్టైల్ ఎంత సేపు పడుతుందో అడుగుదాం అక్క ఎంత సేపు ఇంకా 5 మినిట్స్ అంట ఆ 5 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది కదా అండ్ మీకు మేక్ ఓవర్ మొత్తం నచ్చిందని అనుకుంటున్నాను ఆ 5 మినిట్స్ లో మీకు నేను డ్రెస్ చేసుకొని అండ్ స్టిక్కర్ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి సో లాస్ట్ లో ఫైనల్ లుక్ చూసేద్దాం మేకోవర్ నాకు ఈ మేకోవర్ చాలా బాగా నచ్చింది అండ్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు దివ్యక అండ్ చరణ్ అన్న ఎందుకంటే నన్ను ఇంత బాగా రెడీ చేసినందుకు ఈ లుక్ చూస్తుంటే నాకు సావిత్రి గారి లాగా అనిపిస్తుంది మీ బ్లెస్సింగ్స్తో నేను సావిత్రి గారు అంత మంచి మనసుతో పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అది మీకు చూపిస్తాను సరేనా సో నేను ఈరోజు స్పెషల్ డే అని చెప్పాను కదా ఆ స్పెషల్ డే ఏంటంటే కమాన్ అక్క హలో సో 3 ఇయర్స్ తర్వాత మేము మీట్ అయ్యాము అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ మీట్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆల్సో మాకు మోస్ట్ మెమరబుల్ స్కిట్ అంటే ఫిదా స్కిట్ సో అందులో తిను బాను అండ్ నేను రేణక్క బాను రేణక్క నాన్న గోళీ లేసావా లేసాను అవును నువ్వు ఎక్కడి నుంచెల్లి వచ్చావు నేను ఇప్పుడే నాన్న గోళీ లేసి వస్తున్నా నేను రైల్వే స్టేషన్ నుంచెల్లి వస్తున్నా సో మాకు చాలా
హ్యాపీ డేస్ ఉన్నాయి అప్పట్లో అండ్ ఇప్పుడు మళ్ళీ కలిసాము. అప్పట్లో మేము చాలా ఎంజాయ్ చేసాము సెట్స్లో, అంటే చాలా డ్రామా జూనియర్స్లో ఎలా ఎంజాయ్ చేసామంటే ఒక్కొక్కరము అది డాన్స్లము అంతా స్కిట్స్ ఎంజాయ్ చేసుకుంటూ హీరోయిన్ మెటీరియల్ ఆఫ్ డ్రామా డైలాగ్స్ మర్చిపోతే మెంటర్స్ తిట్టడము, దట్ ఈస్ అ మెమొరబుల్. తిట్టినా వాళ్ళు మళ్ళీ మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు అండ్ మంచిగా చూసుకుంటారు చాలా. అండ్ సో 3 ఇయర్స్ బ్యాక్ చాలా మెమోరీస్ ఉండేవి డ్రామా జూనియర్స్లో ఉన్నప్పుడు, కానీ ఈ 3 ఇయర్స్ చాలా మిస్ అయ్యాం మేమిద్దరం. ఇప్పటి నుంచి మళ్ళీ కలిసి ఇంకా ప్రాజెక్ట్స్ చెయ్యాలని కోరుకుంటున్నాము, మేబీ ట్రై చేస్తాం. సో ఇప్పుడు సహృద రెడీ అయిపోయింది అండ్ నేను ఇంకా రెడీ అవుతాను సహృద. బాయ్ బాయ్ బాయ్. ఇందాక హర్ష తక్కని కలిసాం కదా, ఇప్పుడు ఇంకో పర్సన్ కూడా వచ్చారు. ఆ పర్సన్ మీకు చూపిస్తాను. ఆ పర్సన్ ఫోన్ పట్టుకొని ఉన్నారు. ఆ ఫోన్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మాకు డ్రామా జూనియర్స్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. డ్రామా జూనియర్స్ లో చాలా మెమోరీస్ ఉండేవి మాకు అండ్ చాలా ఎంజాయ్ చేసాం, చాలా కష్టపడ్డాము. అండ్ డ్రామా జూనియర్స్ లో మిస్ అయిన మెమోరీస్ అన్ని మేము ఇలా ఎప్పుడైనా ఈవెంట్స్ కలిసినప్పుడు కానీ అలా అలా కలిసి రావుతూ ఉంటాం. అండ్ రోషన్ గురించి చెప్పాలంటే చాలా బిజీ అండ్ చాలా మంచివారు, ఎందుకంటే అది అందరితో చాలా ఫ్రీగా ఉంటారు, చాలా సైలెంట్ అన్నమాట. సార్ చాలా ఇంటెలిజెంట్. సార్ గురించి చెప్పాలంటే బిజీ అని చెప్పాను కదా, సార్ ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు, 10 మూవీస్కి సైన్ చేశారు. హీఈస్ ద హీరోయిన్ మిషన్ ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్ ప్రజెంట్ మూవీ చేస్తున్నారు, బట్ హీఈస్ అ నైస్ గాయ్. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను సౌరద గారిని చెప్తా. సో ఇది చాలా మంచిది. ఎప్పుడైనా మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు దీని దగ్గరకు వస్తే చాలా యాక్టివ్ అవుతాం, అలా అరుస్తూనే ఉంటది. ఒకసారి మనం ఏమన్నా మాట్లాడదాం అని ఒక మాట చెప్తే దానికి 100 పదాలు చేస్తుంది బయట. సో అలా చాలా మంచిది. ఇంకా చాలా మెమొరీస్ ఉన్నాయి దీంతో. డ్రామా జూనియర్స్ లో కానీ ఈవెంట్స్ లో కానీ ఇంకా వేరే వేరే ఇంకా కలిసి మూవీస్ అను ఇంకా అలా చేయాలని హోప్ చేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ గట్టి మేకప్ వేసింది, ఈ సగం మేకప్ నేను వేసుకొని ఇంకా కాస్ట్యూమ్ రెడీ అయిపోయి వస్తా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సో రోషన్ కూడా కలిసి కదా. సో నేనైతే రెడీ అయిపోయాను, ఇప్పుడు సెట్లోకి వెళ్ళిపోదాము. సారీ మీకు ఈవెంట్ నేమ్ చెప్పలేదు కదా, లాస్ట్లో చెప్తానన్నాను. ఈవెంట్ నేమ్ వరలక్ష్మి వ్రతం ఈవెంట్. ఇప్పుడు మీకు సెట్ చూపిస్తాను. సో సెట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సెట్లో మేము ఎలా ఎంజాయ్ చేస్తాము, ఎలా స్పెండ్ చేస్తాము అండ్ ఎలా షూట్ చేస్తాము మొత్తం మీకు మేకింగ్ చూపిస్తాను. ఆన్ స్క్రీన్లో మేము ఇంత బాగా కనిపిస్తున్నామంటే దాని వెనకాల ఆఫ్ స్క్రీనే కారణం, ఎందుకంటే వాళ్ళ కష్టం వల్లే మేము ఆన్ స్క్రీన్లో ఇంత బాగా కనిపిస్తున్నాం. వాళ్ళు కనిపించారు కానీ మేము కనిపిస్తాం. సో ఈ సెట్లో ప్రతి డిపార్ట్మెంట్ ఎలా కష్టపడతారో మీకు చూపిస్తాను. లెట్స్ గో. చూడండి సెట్లో అందరినీ చూపిస్తాను అన్నాను కదా, ఈ సెట్ వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారు. వీళ్ళందరూ చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఆర్టిస్ట్, కెమెరామెన్, కెమెరా డిపార్ట్మెంట్, సెట్ డిపార్ట్మెంట్, ఈ సెట్ అంతా చూడండి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా హడావిడిగా చేస్తున్నారు, ఎందుకంటే ఈవెంట్ కదా. కెమెరా డిపార్ట్మెంట్ చూడండి, కెమెరా, దిస్ ఈజ్ ద బిగ్ కెమెరా అండ్ వైడ్ మొత్తం చూడండి, దీన్ని జమ్మి అంటారు. అండ్ అటు సైడ్ ఒక కెమెరా ఉంది. దీస్ ఆర్ కెమెరాస్. ఇదొక డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రాపర్టీ డిపార్ట్మెంట్ అండ్ ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కానీ ఆ నేమ్స్ తెలియదు నాకు. సో ఐ ఫోగట్ దట్ నేమ్స్. చాలా అంటే చాలా కష్టపడతారు. చూసారు కదా హడావిడి హడావిడి, ఎందుకంటే ఈవెంట్ అంటే నార్మల్గానే సీరియల్ లాగా కాల్ షీట్ ఉండదు. ఈవెంట్కి చాలా అంటే మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ 4 అలా అయిపోతుంది, ఎందుకంటే ఈవెంట్ అంటే చాలా కష్టం. సో చూసేశారు కదా ఇవి ఈవెంట్ బ్లాగ్ మొత్తం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
బై బై.